హాయ్ అండ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్స్. సో ఈరోజు మేము రివ్యూబోయే ఫిలిం సామాజవరగమన, స్టారింగ్ శ్రీ విష్ణు అండ్ రెబా మోనికా ఇన్ ద లీడ్ రోల్స్. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది. ఒక క్లీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చూసి చాలా రోజులైంది. సో ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మేము చాలా రీసెర్చ్ చేసి మంచి మూవీ అనాలిసిస్ అండ్ కంటెంట్ని మీ ముందుకు తెస్తున్నాం. సో మీ సైడ్ నుంచి మేము కోరుకునేది ఒకటే, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి, మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ డైవ్ ఇన్ టు ద ఇన్డెప్త్ రివ్యూ. ఈ మూవీ రన్ టైమ్ 2 hours 20 minutes అయితే ఆల్మోస్ట్ 2 hours అసలు కామెడీయే ఉంది. చాలా పోర్షన్స్ లో ఫన్ జనరేట్ అయింది అండ్ ఇట్స్ క్లీన్ కామెడీ. మూవీలో క్యారెక్టర్స్కి అయితే చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అసలు శ్రీవిష్ణు గురించి ఎంత చెప్పినా తక్కువే. నరేష్ గారితో తన కామెడీ టైమింగ్ అయితే ఎక్సెప్షనల్గా ఉంది. ఈ మూవీలో ఇంకొకరి గురించి మాట్లాడాలి అంటే అది ఖచ్చితంగా నరేష్ గారే. అసలు ఆ క్యారెక్టర్లో ఆయన తప్ప ఇంకొకరిని తీసుకోలేరు అన్నంత రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. అండ్ వినిల్ కిషోర్ కామెడీ సీన్స్ కూడా చాలా హిలేరియస్గా ఉన్నాయి. అసలు ఆనెస్ట్లీ థియేటర్స్లో జనాలు అందరూ ఒకేసారి నవ్వడం చూసి చాలా డేస్ అయింది. సెకండ్ హాఫ్లో కూడా వాళ్ళ ఫన్ పార్ట్స్ని కంటిన్యూ చేశారు. ఇవయ మూవీ మొత్తం పాజిటివ్గానే చెప్తున్నాం. అసలు మూవీలో ఒక్క ఫ్లా కూడా లేదా అంటే ఎస్, అక్కడికే వస్తున్నా. సో మూవీలో పెద్ద ఫ్లాస్ అంటే మెయిన్గా స్టోరీ లేనే. సో చాలా సింపుల్ స్టోరీ లైన్ అయితే తీసుకున్నారు, బట్ దాని చుట్టూ బిల్డ్ చేసే ఫన్ పార్ట్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. మూవీలో ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే సాంగ్స్ అండ్ బీజియం అస్సలు పెద్దగా ఎఫెక్టివ్గా లేవు. గోపి సుందర్ గారి దగ్గర నుంచి ఈ స్టాఫ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కమింగ్ టు అదర్ టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్. ఎడిటింగ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. సీన్స్ని చాలా ప్రాపర్గా కట్ చేశారు. సో కమింగ్ టు రైటర్ డైరెక్టర్ రామ్ అంబరాజు, స్టోరీలో పెద్ద విషయం లేకపోయినా ఆ సిచ్యువేషన్స్ మధ్యలో కామెడీని చాలా బాగా జనరేట్ చేయగలిగారు. అండ్ మీమ్ పేజెస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ కామెడీ ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇదంతా కాదు, 2 hours సరదాగా నవ్వుకుందాం అని అనుకుంటే మాత్రం సామాజవర్గమన ఈజ్ యువర్ బెస్ట్ చాయిస్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో ఇంకా ఇలాంటి రివ్యూస్ అండ్ మూవీ బ్రేక్ డౌన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్, టీ మూవీ హంటర్స్.